ఈ తెగుళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం బాగా ఆలోచిస్తే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం హబక్కూకు 3వ అధ్యాయము 5వ వచనం ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన ముందర ఏమ వెళ్తనేటండి తెగుళ్ళు ఆయన ముందర ఏమున్నాయటండి తెగుళ్ళు నడుచుచున్నాయి ఆయన దగ్గర తెగుళ్ళు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 59వ వచనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 59వ వచనం 28:59 ద్వితీయోపదేశకాండం యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలగచేయును అవి దీర్ఘకాలముండును గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగములనయ్యుండును చెడ్డ రోగాలు కరోనా వైరస్ ఏంటి మంచి రోగమా చెడ్డ రోగమా ఒకరికే వస్తుంది ముందు అది ఏం చేస్తుంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి ఏమంటున్నాడండి దేవుడు ఏమంటున్నాడండి ద్వితీయోపదేశకాండంలో ఎంత బాగా రాశాడండి దేవుడు అసలు ఎందుకండి వాక్యాన్ని చదవట్లేదు మనుషులు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 59వ వచనం యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగజేసి అవి దీర్ఘకాలం ఉంటాయి గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగములనయ్యుండును చెడ్డ రోగములనయ్యుండును చెడ్డ రోగాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఆయన ముందర ఏమి నడుచుచున్నవి తెగుళ్ళు రోగాలు డిసీజెస్ వైరస్ బైబిల్ అండి ఇదేమి కాకతాళీయంగా రాయబడిన గ్రంథం కాదు. కొంతమంది మధ్య ఎలా తయారయ్యారంటే వాక్యం ఇంత బాగా చెబుతున్నా మనం కూడా అలాగే చెప్తే వాళ్ళ బోటి వారమే అయిపోతాం కదా. వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పకూడదు. ఏం చెప్పాలి మనం అయిన వాడు కానివాడు అందరూ కూడా ఏమంటున్నారు తెగులకి కారణం ఎవరు దేవుడు 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 అంటుంటే ఒకడంటాడు అసలు చైనా వాళ్ళు తిన్న తిండి వల్ల ఏం చేసింది వారి ఆహారపు అలవాట్లు అంట ఇవాళ తిన్నది కాదు అది. కానీ ఏంటి ఆయన ముందర ఏమి నడుచుతున్నది తెగుళ్ళు అంటున్నాడు. ఇక్కడే అంటున్నాడు యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలగచేయును అవి దీర్ఘకాలముండును గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములు చెడ్డ రోగాలు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ దేవుడి దగ్గర నుంచే. మరేం చేయాలి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపినట్లు ఏమంటే ఐగుప్తీయుల మీదకి నేను తెగులు పంపినట్లు నేను మీ మీదకి కూడా ఏం చేస్తాను. ఇండియా మీదకి పంపింది నేనే అదేది ఇటలీ మీదకి పంపింది నేనే అమెరికా పంపింది నేనే చైనా పంపింది నేనే ప్రపంచం మీదకి తెగులు పంపింది నేనే ఆయన చెప్పుకుంటున్నాడు నేనే. మనిషి వల్ల కలిగినది కాకుండా ఏదైనా ఒకటి ఉందంటే అది ఎవరి వల్ల వచ్చింది నా వల్ల నేనే పుట్టించాను. ఎందుకు పుట్టాయి నీకు చెప్తాను నువ్వు వినాలి. వ్యభిచారం చేశాడండి ఎయిడ్స్ వచ్చిందండి అనకండి. ఆ క్రిమిని ఆ డిసీజ్ ని పుట్టించింది ఎవరో తెలుసా దేవుడు.
ఎందుకో తెలుసండి, కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి అంటే ఇది చదువుకుందాం. ఇది చదువుకున్న తర్వాత మీకు చెప్తాను కొన్ని మాటలు నేను. మరియు నేను ఐగుప్తు మీదకి తెగుళ్ళు పంపినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపితిని. తెగుళ్ళు ఎవరు పంపుతారు? వైరస్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి. ప్రియమైన దేవుని పిల్లలారా, తెగులకి కారణం దేవుడు. అసలు తెగులు ఎందుకు వచ్చింది? ఆయనకి కోపం వచ్చింది. మీరు మర్చిపోకూడదు, తెగుళ్ళు ఎవరి దగ్గర నుంచి వస్తాయి? తెగుళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడి దగ్గర ఉంటాయి. అవి మన మీదకి ఎందుకు వస్తాయి? ఆయన కోపం వచ్చినప్పుడే వస్తాయి. అంతేనా? మీకు అర్థమైపోయింది సంఖ్యాకాండంలో ఇక్కడ ఆయన దగ్గర తెగుళ్ళు ఉన్నాయి అని అర్థమైంది. ఆ తెగుళ్ళు జనాల మీదకి వస్తాయి అని మనకు అర్థమైంది. అవి ఎప్పుడు వస్తాయి అంటే అక్కడ చెప్పాడు ఆయనకి కోపం వచ్చినప్పుడు. సంఖ్యాకాండం 11:33 ఇందాక చదువుకున్నాం కదా, ఆయన వారికి కోపాన్ని పుట్టించారు. ఆ కోపానికి కారణంగా ఈ వాళ్ళ మీదకి ఏమొచ్చాయి? తెగులు వచ్చాయి. నువ్వు చేసిన తప్పు దేవుడికి కోపాన్ని పుట్టించింది. ఎప్పుడైతే ఆయనకి కోపం వచ్చిందో నీ మీదకి ఆయన ఏం పంపుతాడో తెలుసా? తెగులు పంపుతాడు.